స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉండటం జరిగింది. తర్వాత ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు కూడా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బెయిల్పై ఈరోజు హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇటుపక్క ప్రభుత్వం తరఫున పొన్నగోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరొక పక్క చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడికి ఆరోగ్య పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇప్పటికే ఇటు కోర్టుకు సమర్పించడం జరిగింది. మరొక పక్క చంద్రబాబు నాయుడిపై కుట్రపూరితంగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాంట్లో వ్యవస్థలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇటు పొన్నవేలు ఢిల్లీకి వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ లేకుంటే సిఐడి చీఫ్ గానీ వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్న తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. నెలన్నర కాలంలోనే 6 కేసులకు పైగా చంద్రబాబు నాయుడు మీద పెట్టడం జరిగింది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదంతా కూడా చూస్తుంటే చంద్రబాబు నాయుడు మీద జరుగుతున్నటువంటి కుట్రగానే భావించాలి. 2018లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైనప్పుడు ఇన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడిని ఈ విధంగా అరెస్ట్ చేయడం కానీ, ఒక పక్క ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే ఏ1 నుంచి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి, కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ పూర్తి స్థాయి బెయిల్ అయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రతిపక్షంపై ఇటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరంతా కూడా దీనిలో కనిపిస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది వాదించినటువంటి పరిస్థితి. మరొక పక్క ప్రభుత్వం తరఫున కూడా ఇటు న్యాయవాదులు వాదన వినిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో దీని పాత్ర ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ముడుపులు అందాయి, దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, అదే విధంగా అసలు ఈ కుట్ర అంతా కూడా ఎలా జరిగింది, వీటికి సంబంధించినటువంటి అనేక వాదనలు కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున వాదించడం జరిగింది. మొత్తంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఏదైతే చంద్రబాబు నాయుడికి ఈ రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని నాయకులంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ తీర్పు రిజర్వ్ చేయడంతో ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మరికొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు.